హాయ్ దిస్ ఈజ్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి నిన్ను కట్టుకున్న నీ భార్య నమ్మకాన్ని ఏనాడు అమ్ముచేయకు ఒక్కసారి తన మనసులో మీ స్థానాన్ని కోల్పోతే పది జన్మలెత్తినా తన నుండి ఆ స్థానాన్ని నువ్వు పొందలేవు ఎవరూ చూడనప్పుడు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణి గొప్ప విద్యావంతురాల కిందే లెక్క చూడగానే తెలిసిపోవడానికి మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు స్త్రీకి కూడా మనసుంది స్వేచ్ఛనివ్వాలి జ్ఞానముంది ఉపయోగించనివ్వాలి హృదయముంది ప్రేమించనివ్వాలి ప్రాణముంది బ్రతకనివ్వాలి లోపాలనే పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పుడూ మెరుగవవు మన మనసు విశాలం చేసుకున్న కొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి అయినా ఇష్టమున్న బంధంలో ఏది కష్టమనిపించదు మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా నీకు దేవుడిచ్చిన బంధాలను ఓర్పుతో ఓపికతో కొనసాగించండి ప్రేమతో మీ అనుబంధాన్ని నిలుపుకోండి స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది జీవితాన్ని సంపూర్తిగా అనుభవించండి డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు కానీ తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు మనసు చలించి సాయం చేసేవాడే గొప్పోడు గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక వరం మానవునికి ఒకటి కాదు రెండు జననాలు మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు మరియు రెండవది ఆ వ్యక్తి సాంఘిక సాంస్కృతిక పరంగా పుట్టిన అసూయలు మరియు అజ్ఞానాంధకారంలో నుండి బయటికి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు అత్యంత ఇష్టమైనది మీ నుండి ఆశించే వాటిలో మొదటిది ఏంటో తెలుసా నీ నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ ఈరోజు ఫోన్ చేయడం మర్చిపోకండి నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుసు మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఓ మహిళను ఎలా గౌరవించాలో ఎలా ప్రేమించాలో బాగా తెలుస్తుంది మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే నూటికి తొంభై తొమ్మిది సమస్యలు తీరిపోయినట్లే స్నేహం చేయడానికి తొందరపడొద్దు స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలో అవుతాయి మనిషికి కావాల్సింది ప్రేమ ఆప్యాయతలు మాత్రమే అవి ఉంటే చాలు మనం ఉండేది గుడిసె అయినా ఫైవ్ స్టార్ హోటల్లా కనిపిస్తుంది కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది జీవితంలో నీ విజయం నీ గతానితో సంబంధం లేకుండా వస్తుంది నీవు ఏం చేయబోతున్నావో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నమ్మకానికి సాధన తోడైతేనే విజయం నీ సొంతమవుతుంది విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైన ప్రేమైనా డబ్బైనా సరే రాత్రికి పడుకుంటే తెల్లవారి లేస్తామన్న గ్యారంటీ లేని బతుకులు మనవి ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు జన్మకు అర్థమే మారిపోతుంది గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది కొందరు దాన్ని కన్నీళ్ల రూపంలో చూపిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాస్తారు జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా సరే పనికిరాని వారిగా పరిగణించొద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది అర్ధానికి అపార్థానికి తేడా కేవలం ఒకే అక్షరం కావచ్చు కానీ ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది మనం ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యాము అని అన్నామంటే మనం దాన్ని సాధించడానికి అస్సలు ప్రయత్నించినట్టు లెక్క ఎందుకంటే నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు నిన్ను ఎవరో ఎగతాళి చేశారు అని బాధపడకు ఈ సందర్భం నీలో మార్పుకి నాంది అవుతుంది అని గ్రహించు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ